హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం ఏ పండగైనా ఏ స్పెషల్ వంటైనా వడియాలు అప్పడాలు మజ్జిగ మిరపకాయలు లేకుండా ఒక వెజిటేరియన్ ఫుల్ మీల్స్ అనేది కంప్లీట్ అవ్వదు కదా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా మజ్జిగ మిరపకాయలు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా అనేది ఈ వీడియోని చూసేసేయండి చాలా చిన్న వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి దీనికి మనకు కావాల్సిన పదార్థాలు జీలకర్ర మెంతులు వాము ఇంకా ఉప్పు ఇంగువ పెరుగు ఇంకా మిరపకాయలు ఒక బాణల్లో వాము జీలకర్ర మెంతులు వేసి వేయించుకోండి ఇవి రంగు మారే వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి దీంతో ఒక మంచి సువాసన వస్తుంది కిచెన్లో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది వేగిపోయాయని ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారని ఇవ్వండి ఇవి చల్లారైన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి దీంట్లో మనం మళ్ళీ పుల్లటి పెరుగు కలుపుతాం కాబట్టి ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి పలుకులు పలుకులుగా అస్సలు ఉండకూడదు ఫైన్ పౌడర్ అవ్వాలి ఎందుకంటే మనం ఈ పౌడర్ని మిరపకాయ లోపల స్టఫింగ్గా పెడతాం కదా అందుకని కావాలి అనుకునే వాళ్ళు ఒక స్పూన్ ఇంగు యాడ్ చేసుకొని ఇది ఆప్షనల్ తర్వాత మిరపకాయల్ని బాగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్లోకి కొద్ది కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటూ ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోండి మరీ జారుడుగా ఉండకూడదు ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు మిరపకాయల్ని ఒక సేఫ్టీ పిన్ సేఫ్టీ పిన్ సహాయంతో ఇట్లా చీల్చుకొని ఆ మిరపకాయల్లోకి ఈ మసాలాని స్టఫ్ చేసుకోండి చాలా సింపుల్ అండి జనరల్గా మజ్జిగ మిరపకాయలు చేయాలి అంటే మిరపకాయలు మజ్జిగలో ఊరి అవి వాటిని ఆరబెట్టడం చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఇంకా ఆ పుల్లటి మజ్జిగ వల్ల ఒకలాంటి స్మెల్ వస్తుంది ఇల్లంతా అలా కాకుండా ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది చూపిస్తున్నాను కదా జస్ట్ ఒక సేఫ్టీ పిన్తో ఇట్లా చీల్చుకోవటం ఇంకా మధ్యలో మనం తయారు చేసుకున్న మసాలా పెట్టడం అంతే బిగినర్స్ కూడా ఈజీగా దీన్ని చేసుకోవచ్చు దీంట్లో మనం పెరుగు చాలా తక్కువ క్వాంటిటీ పెట్టాం కాబట్టి మనకి తొందరగా ఎండిపోతాయి ఇట్లా అన్నిట్లోకి మనం మసాలా స్టఫ్ చేసుకొని పెట్టుకొని ఒక టూ టు త్రీ డేస్ ఎండలో పెట్టి తీసేయాలి ఎండ ఉన్నప్పుడు బాగా ఎండలో పెట్టండి తర్వాత తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఇట్లా టూ టూ త్రీ డేస్ తర్వాత మనకు మజ్జిగ మిరపకాయలు రెడీ అయిపోతాయి ఇవి మనకు సంవత్సరం పొడుగున నిలువ ఉంటాయి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు వేడి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకొని తీసుకుంటే మజ్జిగ మిరపకాయలు రెడీ ట్రై చేసి మీకు ఎలాగనిపించింది అని చెప్పండి